జర్నలిజం అనగానే మనకి గుర్తొచ్చేది మొట్టమొదట ఈ తరానికి గుర్తొచ్చేది ఈనాడు పేరు. ఈనాడు అనే పత్రిక 50వ వసంతంలోకి ప్రవేశిస్తోంది. ఈ సందర్భంగా వ్యూస్ విత్ కేవీఎస్లో కొంతమంది ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఈనాడులోనే తన కెరీర్ని ప్రారంభించి 40 ఏళ్ల పాటు జర్నలిజం రంగంలో ఉన్నారు, ఇంకా కొనసాగుతున్నారు, పుస్తకాలు రాస్తున్నారు, విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు. ఇంత అనుభవం ఉన్న ఆయనతో ఈనాడు గురించి మనం అడిగి తెలుసుకుందాం. ఈనాడులో పరిస్థితులు ఏంటి, ఎలా ఉండేవి, ఆ టైంలో ఎలా ఉన్నాయి, ఆయన చేరిన టైంలో తర్వాత ఎలా ఉంది, ఇదంతా ఒకసారి తెలుసుకుందాం. ఆయన పేరు గోవిందరాజు చక్రధర్. మీరు జర్నలిస్టు కావచ్చు అనే పుస్తకంతో ఆయన పేరు మొట్టమొదటిగా, అంటే ఎప్పుడో తెలుసు ఆయన పేరు, కానీ ఈ పుస్తకంతో పాత్రికేయ లోకానికి జర్నలిస్టులు కావాలి అనుకునే వాళ్ళకి చాలా చిరప్రచితమైంది. నమస్కారం చక్రధర్ గారు. ఈనాడుతోటే మనం మన సంభాషణ ప్రారంభిద్దాం. 1977లో మీరు ఈనాడులో ఎలా ప్రవేశించారు? ఈనాడులో యాక్చువల్గా నాకు 8th క్లాస్ నుంచి కొంత సాహిత్య అభిరుచి అనేది ఉండేది. 8th క్లాస్లోనే స్కూల్ మ్యాగజీన్కి కథ ఒకటి రాసిస్తే దాంట్లో పబ్లిష్ అయింది. మా తాతగారు చింతలపూడి నారాయణరావు గారు, వాళ్ళ ఇంట్లో బాగా మాకు చాలామంది పిన్నులు ఉండేవాళ్ళు. వాళ్ళు ముఖ్యంగా ఒక చివరి పిన్ని రాజేశ్వరి గారు అని, ఆవిడ సుచరిత అనే కలం పేరుతో కథలు రాస్తుండేవారు. ఆవిడ్ని స్పిరిట్ ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను కూడా రచనా వ్యాసంగంలోకి ప్రవేశించడం జరిగింది. అలా 8th క్లాస్లోనే మొదలైనటువంటి ఆ సాహిత్య రుచి తర్వాత మారాకులు తొడుగుతూ వచ్చింది. అది కంటిన్యూ చేశాను, రైటింగ్ అనేది చాలా కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఆ సాహిత్యంలో ఉన్న అభిరుచి కారణంగానే ఒకసారి ఈనాళ్ళు నోటిఫికేషన్ పడ్డది, సబ్ ఎడిటర్ కమ్ రిపోర్టర్ ట్రైనీస్ కావాలి అని. అప్లై చేయటము, హైదరాబాదు టెస్ట్కి రమ్మంటాము, టెస్ట్ రాసాము. తర్వాత టెస్ట్ సక్సెస్ఫుల్గా నిలిచి రామోజీరావు గారు ఇంటర్వ్యూ చేయటం, రాంభట్ల కృష్ణమూర్తి గారు కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉండేవారు, వీళ్ళంతా ఇంటర్వ్యూ చేసేసి తీసుకున్నారు. అప్పుడు జర్నలిజం స్కూల్లో యాజ్ ఏ ట్రైనీగా చేరాం. ట్రైనీగా చేరినప్పుడు ఫస్ట్ 6 మంత్స్ 150 రూపాయలు స్టైపెండ్, సెకండ్ 6 మంత్స్ 250 రూపాయలు. ఆ తర్వాత స్కేల్లో పెట్టాక కూడా ఒక 350, 450, 1200 రూపాయల జీతం వచ్చేటప్పటికి ఒక 5-6 ఏళ్ళు నడిచింది. సో నేను అవుట్ ఆఫ్ 12 ఇయర్స్ పనిచేసాను ఈనాళ్ళు. తొలి రోజుల్లో మాకు రాచమల్లు రామచంద్రారెడ్డి గారు మాకు టీచర్గా ఉండేవారు. పెద్ద సిలబస్ అని జర్నలిజం స్కూల్లో అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ ఉండేది కాదు. రారా గారు వచ్చి మాకు ప్రధానంగా హిందువులో ట్రాన్స్లేషన్స్, హిందూ నుంచి చేయించేవాళ్ళు ట్రాన్స్లేషన్స్ మీద. థియరీ క్లాసెస్ అంటూ ఇవి ఉండేవి కాదు. ఎప్పుడైనా రాంభట్ల కృష్ణమూర్తి దాదాపు 4-5 గంటల అప్పుడు వచ్చి కూర్చుని ఏవో కబుర్లు చెప్పేవాడు, లోకాభిరామాయణంగా తప్పనిసరిగా కన్యాశుల్కం గురించి, గురుదాడ అప్పారావు గారి గురించి, వాళ్ళ గురించి డైలాగ్స్ అవి ఉండేవి. అది లేకుండా ఆయన సంభాషణ సాగేది కాదు. సో అలాంటి అప్పుడే గజ్జల మల్లారెడ్డి గారు కూడా వస్తూ ఉండేవారు రాంభట్ల కృష్ణమూర్తితో. డైరెక్ట్గా ఆయన చేరలేదు, ఇంకా కాలం కూడా రాస్తున్నారేమో పుణ్యభూమి కాలము. అలా ట్రైనింగ్ ఒక 6 నెలల పాటు జరిగింది. ఈ లోపల విజయవాడ ఎడిషన్ స్టార్ట్ అవుతుంది. మీరు విజయవాడ ఎడిషన్లో పనిచేయడానికి ఆప్ చేసుకున్న వాళ్ళ పేర్లు ఏమంటే, నాకు నిజానికి ఈనాడు కోసమే హైదరాబాద్ వచ్చి, అప్పటిదాకా పెద్దగా మనకి హైదరాబాద్తో పరిచయాలు తక్కువ, ఈ మాత్రం తెలుగు కూడా ఉండేది కదా ఆ రోజుల్లో, ఎక్కడ చూసినా హిందీ నడిచేది. సో ఈ 6 నెలలు చాలా నిప్పుల మీద ఉన్నట్టుగా ఉండి ఏదో ఒక రూమ్ తీసుకుని ఉండేవాళ్ళం. విజయవాడ స్టేషన్కి ఆఫ్ చేసుకున్నాను నేను. విజయవాడ స్టేషన్ లాంచింగ్ నుంచి నా కెరీర్ అలా మొదలైంది. ఇక్కడ నాదో ప్రశ్న, రామోజీరావు గారు ఇంటర్వ్యూ చేశారన్నారు. రామోజీరావు గారు ఇంటర్వ్యూ చేయడానికి ముందు ఒక రిటర్న్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్ అంటే ఇప్పుడు జర్నలిజం స్కూల్ విద్యార్థులకు ఇస్తున్న ప్రశ్నల్ని మీరు చూశారు. అప్పుడు మీరు ఎలాంటి ప్రశ్నలు ఫేస్ చేశారు, దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉంది?
అంటే ఇంత స్ట్రక్చర్డ్గా క్వశ్చన్ పేపర్ ఉందని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే 40 ఏళ్ల క్రితము ఈ ఎగ్జామ్లో ఏం రాశాము అనేది నాకు స్పెసిఫిక్గా గుర్తులేదు. కానీ ర్యాండమ్గా చెప్పాలంటే కొంత రైటింగ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం కొన్ని అడిగారు. నాకు అప్పటికే రైటింగ్ ఎబిలిటీస్ బాగా హాయిగా పత్రికల్లో నావి వ్యాసాలు అవి రాస్తుండేవాడిని. పురాణ సీతగారు ఇల్లాల ముచ్చట్ల బాణీలో శ్రీమతి శ్రీవారు అనే పేరు పెట్టి మా మదర్ పేరుతో రాస్తుండేవాడిని. నేను రెగ్యులర్గా వీక్లీలో జ్యోతి వీక్లీలో వస్తుండేవి. ఓకే, సో రైటింగ్ ఆస్పెక్ట్కి సంబంధించి చాలా కంఫర్టబుల్ జోన్ కనుక ఆ రైటింగ్ ఎబిలిటీ ఉందనేది పట్టుకున్నాడు రామట్ల. న్యాచురల్గా పెద్ద ఏదో కొన్ని ఏదో కాంటెంపరీ క్వశ్చన్స్ ఏవో అడుగుంటారు. ఇంటర్వ్యూ కూడా చాలా సాదాసీదంగానే జరిగింది. ఏదో పెద్ద గ్రిల్లింగ్ క్వశ్చన్స్ ఏమీ లేవు. అంటే అప్పుడు ఇంటర్వ్యూలో మీరు రామోజీ రావు గారిని చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతి కానీ అభిప్రాయం కానీ ఏంటి? పెద్ద అనుభూతులు అవేవి లేవు నిజానికి. ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాం ఇంటర్వ్యూ. అంతకుముందు ఏదో ఆంధ్ర బ్యాంక్ టెస్ట్ ఏదో రాసాము, మనకి లెక్కలంటే ఒంటికి ఎక్కేవి కాదు. నిజానికి ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసింది అదే. క్యాజువల్గానే మాట్లాడారు ఆయన కూడా. చిన్న రూమ్లో ఏదో సోఫా మీద కూర్చున్నాడు. స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ కూడా కాదు. ఏంటంటే ఆయన చూసేది పనికి వస్తాడా లేదా, ఆల్రెడీ టెస్ట్లో తెలిసిపోయింది రైటింగ్ ఎబిలిటీస్ ఉన్నాయని. కాస్త విధేయంగా ఉంటాడా లేకపోతే ఏమిటి కథా కామామిషి ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐడియలాజికల్ ఐడియాలజీ ఏంటి, ఇవేంటి చెక్ చేసుకుని ఉంటారు. ఓకే, అది ఈజీగానే అబ్జర్వ్ అయిపోయింది. పెద్దగా గ్రిల్ చేసినవి కూడా ఏమి లేవు. ఓకే, నన్నైతే అడిగిన ఒక క్వశ్చన్ నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. అన్నీ జ్ఞాపకం ఉన్నాయి కానీ ఒకటి చాలా బాగా జ్ఞాపకం ఉంది. ఆ క్వశ్చనే నాకు ఉద్యోగం సంపాదించి పెట్టిందని నేను అనుకుంటాను. అదేంటంటే ఉద్యోగం నీకు ఎందుకు అవసరం అని అడిగాడు ఆయన. అంతే అంటే రామోజీరావు గారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ ఉంటుంది, ఆయన అది ఆయన రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అది చెప్పడం ఊరికే అంటే ఇద్దరం ఒకటే సంవత్సరం, అఫ్కోర్స్ మీ తర్వాతే అని నేను అనుకోండి, అందుకని ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం అనేది ఒక ఇది. ఇప్పుడు రామోజీరావు గారితో అంటే మామూలుగా రివ్యూ మీటింగ్లు 3 నెలలకోసారి ఉండేవి, మీకు అలాంటి సందర్భాలు ఉన్నాయా 3 నెలలకోసారా? ఎట్లా అది అప్పుడు బాగా టైం కేటాయించేవాడండి. ఇంత ఫిలిం సిటీ లేదు, ఇంత యాక్టివిటీ ఉండేది కాదు. పూర్తిగా ఈనాడు ఆఫీసులో ఉండేవారు ఆయన. ఎడిటర్స్ అంతా కూడా సీనియర్ ఎడిటర్స్ వరుసగా కుర్చీలు ఉండేవి, చిన్న రూమ్లో ఉండేవారు ఆయన. సోమాజీ కూడా దీంట్లో ఎవ్రీ వీక్ రివ్యూ మీటింగ్స్ ఉండేవి. మనం ఏం స్కోర్ చేశాము, ఇతర వాళ్ళు ఏం స్కోర్ చేశారు, దానికి ఒక పెద్ద ప్రిపరేషను. ఆయన మా న్యూస్ ఎడిటర్ సలీం ఉండేవాడు ఇక్కడ హైదరాబాద్లో. ఓ బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి చేసేవాళ్ళు, ఫాలో అయ్యేవాడు బాగా. ఈనాడుని రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడు కనుక ఈనాడు మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాడు. మిగతా వ్యాపారాలు నిన్నా కూడా ఈనాడు మీదే పెట్టడం వల్ల, ఫోకస్ పెట్టడం వల్ల రివ్యూ మీటింగ్స్తో పాటు ప్రతిరోజు ఆయన పేపర్ చదివి దాని మీద కామెంట్స్ రాసేవాడు రెడ్ స్కెచ్ పెన్తో. ఆ కామెంట్స్ పేపర్ వచ్చి డెస్క్లోకి వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత కానీ డెస్క్ పీపుల్ ఆరామ్గా కూల్ అయ్యేవాళ్ళు కాదు, లేకపోతే ఏమిటి పరిస్థితి అని. ఓసారి కామెంట్స్ బాగా సివియర్గా ఉన్నప్పుడు చాలామంది మూడ్ ఆఫ్ అయిపోయి క్యారియర్లు తెచ్చుకున్న వాళ్ళు భోజనం చేయకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది అంటే ఇప్పటికీ నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే అంత స్ట్రిక్ట్గా లేకుండా ఇంకా హాయిగా ప్లెజెంటబుల్గా ఉండి అట్మాస్ఫియర్ హాయిగా ఉండేట్టు చేస్తే ఇంకా క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళు ఎంప్లాయీస్ కూడా. కాకపోతే ఏమైందంటే యజమాని కూర్చుని అక్కడ చర్నాకోలు పట్టుకొని ఇది చేయటం వల్ల కొంత ఒక రకమైన అభద్రతా భావము, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఇవన్నీ వచ్చేసి అది ఎందుకొచ్చిందిరా బాబు ఇవాళ రాత్రికి వెళ్తే నా డ్యూటీకి నా ఉద్యోగం ఉంటుందా లేదా అనే ఒక సిచ్యువేషన్ని ఎప్పుడు పెనం మీద వేయించడం అనేది నాకు ఏకైక కంప్లైంట్. అదే అక్షరం మీద ప్రేమతో వచ్చాం జర్నలిజంలోకి. ఆ వచ్చినప్పుడు హాయిగా స్వేచ్ఛగా పనిచేసుకునేటువంటిది బాధ్యతగా ఉంటారు. స్వేచ్ఛను ఇచ్చినట్లయితే అల్టిమేట్గా బాగా ఆయనకు కూడా ఉపయోగం జరిగి ఉండేది. అలా చేయకపోవడం అనేది ఒక రకంగా రామోజీ పరంగా ఆయన ఫెయిల్యూరే.